ఈ తిరుప్పావయ్య అనేటటువంటి వ్రతాన్ని చేసినటువంటి తల్లి ప్రపంచమంతటిలోనూ మణిపూస వంటి శ్రీవిల్లిపుత్తూరులో జన్మించినటువంటి గోదాదేవిట. ఏమిటి ఎందుకు అంత మాట వెయ్యడం అంటే, ఆ శ్రీవిల్లిపుత్తూరు ప్రపంచంలో మణి వంటిది అనడానికి ఒక రహస్యం ఉంది. మొట్టమొదట ఈ భూమి అంతా కూడా సముద్రంలో మునిగిపోతుంటే, ఆనాడు రాక్షసులు దీన్ని చాప చుట్టినట్టు చుట్టి పట్టుకుపోతుంటే, వరాహమూర్తి అయి భగవానుడు నీళ్లల్లోకి ప్రవేశించి ఆ రాక్షసుల్ని దునుమాడి తన మూపురమున ధరించి భూమిని పైకెత్తారు. పైకెత్తిన తరువాత భూదేవిని పైకెత్తారు కాబట్టి భూమిని భరించారు కాబట్టి భూమి ఆయనకి భార్య, ఆయన భర్త. అందుకని ఆ భూమిని యథాస్థితిలో ఉంచి తన అవతార సమాప్తి చేసే ముందు భూదేవిని అడిగారు, నీకు ఇంకేమైనా కోరికుందా అని అడిగితే భూదేవి ఆనాడు ఒక కోరిక కోరింది. స్వామి, నువ్వు ఇవాళ ఏ రూపంలో ఉన్నావో అదే రూపంతో నాతో కొంతకాలము పాటు గడపవలసినది అని అడిగింది. తప్పకుండా అలాగే గడుపుతానని ఆదివరాహమూర్తి అవతారములో ఉన్నప్పుడు భూదేవితో కలిసి దక్షిణ భారతదేశంలో ఇప్పుడు శ్రీవిల్లిపుత్తూర్ అన్న క్షేత్రము ఎక్కడుందో అక్కడ ఉన్న అడవులలో స్వామి భూదేవితో కలిసి తిరుగుతుండేవాట. భగవానుడు ఎక్కడ ఏ రూపంలో ఉన్న యోగులు గుర్తిస్తారు. అందుకని అవతారమును దాల్చి అంటే అక్కడే ఉన్నాడా అంతటా ఉన్నవాడు అక్కడ కనబడతాడు. ఇప్పుడు కరెంటు ఉంది, కరెంటు ఇదంతా కరెంటు ఉంది, తీగలంతా కరెంటు ఉంది, కానీ ప్రస్ఫుటంగా ఎక్కడ కనపడుతోంది? ఈ లైట్ లో కనపడుతోంది. అంటే ఈ లైట్ లోనే కరెంటు ఉందండి, ఆ తీగల్లో కరెంట్ లేదంటే ముట్టుకుంటే తెలుస్తుంది. అందుకని ముట్టుకోకూడదు. ఇక్కడ ఇలా దీపం ఉంది కాబట్టి ప్రస్ఫుటంగా తెలుస్తోంది విద్యుత్ ఉందని. అంత మాత్రం చేత ఇదంతా లేదనే, ఆ వైర్ అంతా ఉంది విద్యుత్తు. అలా ఒక్కొక్కనాడు భగవానుడు ఒక్కొక్క చోట అవతారమూర్తి ప్రస్ఫుటంగా కనపడతాడు. అలా ఆదివరాహమూర్తిగా ఆయన అరణ్యములలో సంచారము చేస్తున్నప్పుడు యోగులందరూ అక్కడికి చేరారు. చేరి వాళ్లు భూదేవి సహిత ఆదివరాహ స్వామిని చాలా కాలము పాటు సేవ చేశారు. ఇలా ఈ విషయం తెలిసి మునులు, మహర్షులు, ఋషులు, యోగులు అన్ని లోకాల నుంచి అక్కడికి చేరిపోయారు. చేరిపోవడంలో అదొక పెద్ద పట్టణం అయిపోయింది. అదొక పెద్ద పట్టణం అయిపోయిన తర్వాత క్రమక్రమంగా ఆదివరాహమూర్తి యొక్క స్వరూపాన్ని చూసి ఆయన అవతార పరిసమాప్తి చెయ్యవలసినటువంటి సమయం వచ్చింది. అందుకని ఋషుల నోటి వెంట ఒక మాట వచ్చింది, స్వామి నువ్వు ఆదివరాహమూర్తిగా కాకుండా వేరొక స్వరూపంతో కనపడు అని అడిగారు. అడిగితే ఆయన వెంటనే వటపత్రశాయిగా మారారు. మారి ఆదివరాహమూర్తి యొక్క స్వరూపం ఆ వైకుంఠనాథుడిలోకి చేరిపోయింది. చేరి ఆయన శ్రీవైకుంఠానికి వెళ్లిపోయారు. భూదేవికి భూమి యొక్క అధిష్టాన దేవత అయినటువంటి భూదేవి కూడా ఆయన పాదముల దగ్గర కూర్చుని పాదములు ఒత్తుతూ ఉంటుంది. అలా వెళ్లిపోయే ముందు ఒక విచిత్రం జరిగింది. ఋషులందరూ అక్కడ ఉండి భగవానుడున్నాడని యాగాలు చేస్తుంటే వెంటనే అక్కడికి రాక్షసులు వచ్చారు. ఇవి రెండు ఎప్పుడూ చేరుతాయండి భగవానుడున్న చోట. అందుకే భగవానుడికి సూర్యుడు, చంద్రుడు కళ్ళు. రాక్షసులు ఉంటారు, భక్తులు ఉంటారు ఒకే చోట. ఆ రాక్షసుల పట్ల సూర్యుడనే కన్నుతో చూస్తుంటాడు తేజోవంతంగా, భక్తుల పట్ల చంద్రుడనే కన్నుతో చూస్తుంటాడు ప్రశాంతంగా. అందుకే గోపికలు పూర్ణ చంద్రుడి వంటి ముఖంతో ఉన్నారంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందారు వాళ్ళు. రాక్షసులు వచ్చి ఆ మహర్షుల్ని వేధిస్తున్నారు, రక్తమాంసాల్ని తెచ్చి యజ్ఞగుండాల్లో పడేస్తున్నారు. ఈ ఋషులందరూ ఆ అరణ్యంలో తిరుగుతున్నటువంటి ఆదివరాహమూర్తి పాదములు పట్టి ప్రార్థించారు, స్వామి నీ అవతార పరిసమాప్తి అయిపోతోంది, ఈ రాక్షసుల్ని దునుమాడమని. ఆయన అన్నారు, ఈ మాత్రం రాక్షసుల్ని దునుమాడడానికి నేను రావలసిన అవసరం లేదు, నా సుదర్శనాన్ని పంపిస్తున్నానన్నారు. వెంటనే చక్రం బయలుదేరి వచ్చింది. వచ్చి అందులో అన్నారు, ఆ వ్యాఖ్యానంలో ఒక విచిత్రమైన మాట రాశారు. అదిట ముందు ఎవరిని చంపిందంటేట, ఆ రాక్షసుల యొక్క రథముల చక్రములను పడగొట్టిందిట. ఎందుకంటే మీరు చక్రాలు, నేను చక్రాలు, ఏమిటే ఇన్ని చక్రాలు ఉండడానికి వీల్లేదు, ఒక చక్రమే ఉండాలని ముందు చక్రాలు పడగొట్టిందిట. రథాలు పడిపోతే వాళ్ళందరూ కింద పడ్డారట. కొన్ని కోట్ల మంది రాక్షసుల్ని సంహరించేసిందిట చక్రం. సంహరించేస్తే దాని నిండా రక్తం, మాంసం అంటుకుపోయి మళ్లీ స్వామి ధరించడానికి అనుకూలమైన స్థితిని పొందడానికి ఆనాడు ఆదివరాహమూర్తి వరుణుణ్ణి పిలిచారట. పిలిచి ఒకసారి చక్రం కడగాలి, ఇక్కడ ఏదైనా నీటిని ఏర్పాటు చేయమన్నారు. స్వామి, సుదర్శనాన్ని కడగడానికి సామాన్యమైనటువంటి నీళ్లేమిటి, గంగా యమునా సరస్వతుల్ని పిలుస్తున్నానని గంగా యమునా సరస్వతుల్ని పిలిచారట. అదే తిరుముక్కోళ తీర్థము అని శ్రీవిల్లిపుత్తూరులో తీర్థం ఏర్పడింది. అందులో సుదర్శనాన్ని కడిగారు. అందుకని ఆ తీర్థంలో స్నానం చేసినటువంటి వాళ్లకి ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుంది అంటారు. సుదర్శనం అంటే మంచి దర్శనము. సుదర్శనాన్ని కడిగారు కనుక దీనితో చూసేటటువంటి దర్శనం ప్రపంచాన్ని చూస్తుంది.
ఇక్కడి నుంచి ఆంతరనేత్రంతో చూసేటటువంటి దర్శనం పరమాత్మని చూపిస్తుంది. అది సుదర్శనం కడగడం. అందుకని ఆ కోనేటిలో స్నానం చేస్తారు. సరే, ఆదివరాహమూర్తి తిరిగి వైకుంఠనాథుడిగా వెళ్ళిపోయారు. ఇక్కడ శేషసాయిగా ఆయన అంశం ఉండిపోయింది. అదే మున్నూర్ దేవాలయం అని కృష్ణమూర్తి గుడి ఉండిపోయింది శ్రీవిల్లిపుత్తూరులో. అప్పటికి దాని పేరు శ్రీవిల్లిపుత్తూరు కాదు. వెళ్లిపోయి ఉండగా ఒకనాడు భూదేవి ఆయన పాదములొత్తుతూ ఎందుకో ఒక ప్రశ్న వేసింది. స్వామి, మీకు అనేక రకములైనటువంటి కైంకర్యములు జరుగుతుంటాయి కదా, పుష్పార్చన చేస్తారు, తులసితో అర్చన చేస్తారు, అభిషేకం చేస్తారు, అసలు ఈ అర్చనలన్నింటిలో మీకు ప్రీతిపాత్రమైన అర్చన ఏది అని అడిగింది. అడిగినది భూదేవి అడిగింది కనుక ఆయన అన్నారు, నాకు పుష్పార్చన ప్రీతి అన్నారు. పుష్పాలు ఎక్కడి నుంచి రావాలి? భూమిలోంచి రావాలి. అందుకని అడిగిన వాళ్ళని ప్రీతి చెందించడం ఆయన యొక్క కోరిక. అందుకని పుష్పములంటే నాకు ప్రీతి అన్నారు. పుష్పార్చన చేత ప్రీతి చెందుతానన్నారు. అసలు ఆయన అడిగిన పుష్పాలు బాహ్య పుష్పాలు కావు. అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషత జ్ఞాన పుష్పం, ధ్యాన పుష్పం, తప పుష్పం తు సత్తమం సత్యమస్త విధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్తని ఆ పుష్పాలు. అందుకని ఆ పుష్పార్చన ఇష్టమన్నారు. అయితే నేను పుష్పార్చన చెయ్యాలనుంది కొంతకాలం, మీకు ఎక్కడ జన్మించనని అడిగింది. అడిగితే, నువ్వు ఒక కడుపున పుట్టవలసిన అవసరం లేదు, నాకు పుష్పార్చన చెయ్యడానికి పుడతానని అడుగుతున్నావు కనుక మన గరుక్మంతుని యొక్క అంశలో భట్టనాథులని ఒకరు జన్మిస్తారు, వారికి అయోనిజవై తులసి వనంలో నువ్వు దొరుకుదువుగానివి అని అభయమిచ్చారు. సరే, ఈలోగా ఆదివరాహమూర్తి యొక్క అవతారము పరిసమాప్తి కాగానే అక్కడున్న మహర్షులు ఋషులు అందరూ వెళ్లిపోయారు. వెళ్లిపోతే మళ్లీ అది అడవి కింద ఉండిపోయింది. ఆ అడవిలో చిన్న కుగ్రామం ఒకటి ఏర్పడింది. దాని పేరు పుత్తూరు అని పిలిచేవారు. అక్కడ కండు, కండువు అనబడేటటువంటి పేరు కలిగినటువంటి వాడు, విల్లి అని పేరు కలిగినటువంటి వాడు ఇద్దరు ఆటవికులు సోదరులు ఉండేవారు. వాళ్ళిద్దరూ రోజు జంతువుల్ని వేటాడి ఆ మాంసం తెచ్చుకు తినేవారు. వాళ్ళిద్దరూ ఒక రోజున ఒక పులిని వేటాడడానికని బయలుదేరారు. ఆ పులి పరిగెత్తింది ఒక గుహవైపు. అటువైపుగా ఈ విల్లి అన్నవాడు పరిగెత్తాడు, కండువు అన్నవాడు పరిగెత్తాడు. ఈ వెళ్లినటువంటి పులి మీద ఆ కండు అన్నవాడు బాణం వేశాడు. దెబ్బతిన్న పులి ఎటో నక్కింది. దానికోసం విల్లి వెతుకుతున్నాడు, కండువు వెతుకుతున్నాడు. ఆ దెబ్బతిన్న పులి పొంచి ఉండి ఒక్కసారి కండువు మీద పడి వాడి మెడ కొరికి చంపేసింది. చంపి గుహలోకి పారిపోయింది. ఈ విల్లి ఆ చనిపోయినటువంటి కండువు శరీరం మీద పడి ఏడుస్తున్నాడు, అయ్యో నువ్వు పులి చేతిలో మరణించావని. అక్కడే ఉంది ఆలయం, అందులో ఉన్నారు స్వామి. వీడి ఏడుపు విని బాధ చెంది ఆయన బయటికి వచ్చారు. ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో వచ్చి, ఏమయ్యా నీ తమ్ముడి గురించి అంత విలపిస్తున్నావు, నీ తమ్ముణ్ణి బ్రతికిస్తాను, ఈ ఆలయం ఒక చిన్న గుడి కడతావా అని అడిగారు. అంటే భగవానుడు రాబోయేటటువంటి విషయాల్ని ఉద్ధరించడానికి ఇప్పటి నుంచే ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది, అందుకని గుడి కడతావా అన్నారు. అంటే ఆయన అన్నాడు తొందరలో, అలాగే కడతాను కానీ ముందు నా తమ్ముణ్ణి బతికిస్తే కడతానన్నాడు. నువ్వు కట్టు తమ్ముణ్ణి బతికిస్తానన్నారు, కాదు ముందు తమ్ముణ్ణి బతికించు నేను కడతానన్నారు. సంకల్పం చేస్తే ఎంతసేపండి? ఆ పిల్లాడు ఆయన బతికాడు. ఇప్పుడు గుడి కట్టన్నారు. అప్పుడు అన్నాడు, అయ్యో మా తమ్ముడి కోసం అన్నాను గాని గుడి కట్టడానికి డబ్బులుండాలి, వేటగాడిని నా దగ్గర డబ్బు ఎక్కడుంది అన్నాడు. ఆయన అన్నారు, గుహలో పులి దూరింది కదా, లోపలికి వెళ్లి పులిని చంపు, ఆ గుహలో నిధులున్నాయి, ఆ నిధి పట్టుకొచ్చి గుడి కట్టన్నారు. అంటే ఈ విల్లి అనేటటువంటి వాడు ఆ గుహలో దూరి పులిని చంపి నిధిని తెచ్చి గుడి కట్టాడు. అది పుత్తూరు అనబడేటటువంటి కుగ్రామం. విల్లి అనేటటువంటి వాడి చేత దేవాలయ నిర్మాణం భగవంతుని పనుకున జరిగింది కాబట్టి విల్లిపుత్తూరైంది. ఆ విల్లిపుత్తూరుకి గరుడుని యొక్క అంశలో భట్టనాథులు వచ్చారు. ఆ భట్టనాథులే పెరియాళ్ళవారు. ఆ పెరియాళ్ళవారు ఒకనాడు పుష్పవాటిక పెంచుతుండగా తులసివనంలో భూదేవి యొక్క అంశలో ఆ గోదాదేవి ఆవిర్భవించింది. ఆవిర్భవిస్తే ఆ పిల్లని చూశారు ఆయన. ఇయో చిన్న పిల్ల, ఈ పొదలో దొరికింది అని. ఆయనకి ఏది పూల మొక్కలలో దొరికినా అది కూడా పువ్వే, అందుకని పట్టుకెళ్లి కృష్ణుడు గుళ్ళో పెట్టేశారు. పెట్టేస్తే అశరీరవాణి పలికింది. పైగా అక్కడున్న భక్తులలో ఒకరి మీదకి ఆవహించి ఆనాడు శ్రీ మహావిష్ణువు మాట్లాడారు, నా అనుగ్రహవశం చేత అయోనిజగా జన్మించింది ఆవిడ భూదేవి అంశ, కన్న తండ్రిలా నువ్వు పాలించన్నాడు. సరేని తీసుకొచ్చారు, భార్యకి ఇచ్చారు. ఆ పిల్ల పెరిగి పెద్దడవుతోంది, మంచి యవ్వనంలో ప్రవేశించింది. నువ్వు పుష్పవాటికకి రాకు, యవ్వనంలో ఉన్నావు కదా, బయట తిరగకూడదు, నువ్వు ఇంట్లో ఉండి పుష్పమాలలు కట్టు, నేను పువ్వులు తెస్తానన్నారు. సరే మీకు తెలిసి ఇంకా కథ.
ఆయన పువ్వులు తెచ్చేవారు. ఈవిడ పువ్వులు కడుతుండేది. కట్టిన తరువాత తండ్రి గారు చూడకుండా ఆ పుష్పమాల తన మెడలో వేసుకుని జడలో పెట్టుకుని ఒకసారి నూతులో చూసుకుని ఒకసారి అద్దంలో చూసుకుని ఆ పుష్పమాల తీసి బుట్టలో పెట్టేది. ఈ పుష్పమాల పట్టుకుని ఆయన కృష్ణ పరమాత్మకు పట్టుకెళ్లేవారు. అర్చకులు ఆ పుష్పమాల అలంకారం చేద్దామని తీస్తే అందులో మామూలుగా పువ్వుకుండవలసినటువంటి వాసన కన్నా కూడా దివ్యమైన పరిమళం కనపడింది. ఇప్పుడు మల్లె పువ్వు మల్లె పువ్వులా కాకుండా ఇంత పరిమళాలు వస్తున్నాయి ఏమిటి పువ్వులని, బహుశా ఇదంతా భట్టనాథుల యొక్క తపఫలితం అయి ఉంటుంది, ఆయనకున్న కైంకర్య నిష్ట అయి ఉంటుంది అనుకున్నారు. ఏమిటి ఇంత వాసన, ఏమిటి ఇంత వాసన అని అర్చకులు మార్చి మార్చి ఆ పూలదండని చూస్తుంటే అందులో దీర్ఘకేశం కనపడింది, అంటే పొడుగాటి వెంట్రుక. ఆ పొడుగాటి వెంట్రుక చూసి ఇది స్త్రీలదే అని గుర్తించారు. స్త్రీల వెంట్రుక పూలదండలోకి ఎందుకు వచ్చింది? భట్టనాథులు వేరొక స్త్రీ అలంకరించుకున్న దండ పట్టుకురారు కదా, కానీ అడగడానికి ఆయన సామాన్యులు కారు, బాగుండదని దండను అలంకారం చేసేశారు ఆ వెంట్రుకని తీసేసి. అసలు అన్నింటిలోకి చాలా హీనమైనది ఏమిటంటే పూజామందిరంలోకి కాని పూజ చేసే పదార్థాల్లోకి కాని వెంట్రుక రాకూడదు. అయ్యి బాబోయ్, మార్కండేయ పురాణంలో దానికి ఎంత శుద్ధి చెప్పారో ఆ వెంట్రుకొస్తే. అందుకని ఇవిడ వెంట్రుకు ఉందని వెంట్రుక తీసేసి ఇలా మూడు నెలలు జరిగింది. జరిగితే ఇది చర్చ పెరిగిపోయింది అర్చకులు. రోజు దీర్ఘకేశం వస్తోంది, భట్టనాథులు అలాంటి వాళ్లు కారు, పైగా వెంట్రుకకి సువాసన ఉంటోంది, ఏమిటి విచిత్రం అని. సరే, మూడు నెలలు అయిపోయిన తరువాత ఒక రోజున మళ్లీ అటువంటి పుష్పమాల వచ్చింది. వచ్చేటప్పటికీ వాళ్ళు ఇంకా ఉండబట్టలేకపోయారు. ఉండబట్టలేక భట్టనాథుల్ని పిలిచి అడిగారు, ఇలా మూడు నెలల నుంచి వస్తున్నాయి పూలదండలు, నిజం చెప్పండి, ప్రతిరోజు వెంట్రుకలు ఉంటున్నాయి, ఎవరు అలంకరించి తెస్తున్నారని. మహాప్రభో, నాది పొరపాటు, నేను ఎప్పుడు ఎవరు అలంకరించినవి తేలేదు, ఈ పుష్పవాటికని పుష్పాలంకృతిని నమ్ముకుని బతుకుతున్నవాణ్ణి, నన్ను నమ్మండని ఆయన పుష్పమాలని వెనక్కి తీసుకెళ్లిపోయారు. ఆ రోజున తీసుకెళ్లిపోయి ఎవరు అలంకరించుకుంటున్నారు అని కొంచెం ఆలోచించి చూస్తే తన కూతురే అలంకరించుకుంటారు. చూశారు, అమ్మా ఎంత తప్పు చేశావమ్మా, పరమాత్మకిచ్చే పుష్పహారాన్ని నువ్వు అలంకరించుకుని ఇస్తున్నావా, దానివల్ల నేను మాట పడ్డానమ్మా అని. ఆ రోజున ఆయన పట్టికెళ్లడానికి పుష్పమాలలు లేవు, బయటకెళ్లి చూస్తే పువ్వులు దొరకలేదు, బాధ పెట్టుకుని పడుకున్నారు. ఆ రాత్రి ఆయనకి కృష్ణ పరమాత్మ కల్లోకొచ్చారు. నాకు చాలా ప్రీతి నీ కూతురు అలంకరించుకున్న పుష్పమాలయే, ఆవిడ భూదేవి అంశ వచ్చిందే ఆ కైంకర్యానికి వచ్చింది, మీ అమ్మాయి అలంకరించుకున్న దండలు పట్టుకొచ్చి నాకు అలంకారం చేయమన్నారు. అంటే భట్టనాథులు అన్నారు, ఈ మాట నాకు చెప్తే సరిపోతుందా, అర్చకులకు కూడా చెప్పండి అన్నారు. అంటే ఆయన మళ్లీ అర్చకులకి అశరీరవాణిగా పలికి వినిపించారు. అప్పటి నుంచి అందుకని మాలని ధరించి ముక్త విడిచిపెట్టి ద ఇచ్చినది కాబట్టి ఆవిడికి ఆముక్త మాల్యద అని పేరొచ్చింది. ఆ పుష్పహారాన్ని పట్టుకొచ్చి స్వామికి అలంకారం చేసేవారు. సరే, కొన్నాళ్లు పోయిన తరువాత భట్టనాథులు అడిగారు, అనగా ప్రియాళ్వారు విష్ణు చిత్తులు, అమ్మా నీకు యవ్వనం వచ్చింది కదా, వివాహం చెయ్యాలి కదా, ఎవరిని వివాహం చేసుకుంటావు అని అడిగారు. అడిగితే ఆవిడంది, తాను వేసుకున్నటువంటి మాలని మార్చి వేసుకునేటటువంటి అధికారం భార్యాభర్తలకే కదా ఉంది, మనం ఒక పని చేస్తుంటాం, సాధారణంగా వివాహంలో కాని ఎందులోనన్నా దండలు వేయించే సాంప్రదాయం ఉంటుంది, అందులో సాధారణంగా ఇద్దరికీ చెరుకోదండ ఇచ్చి ఆ దండలు వాళ్ల మెళ్ళో వీళ్ల మెళ్ళో వేయిస్తారు, అది కాదు అసలు. భార్యాభర్తల సంబంధం అంటే ఏమిటంటే భర్త చేతితో దండ పట్టుకుని భార్య మెడలో వేస్తాడు, భార్య చేతితో దండ పట్టుకుని భర్త మెడలో వేస్తుంది, వేసిన తరువాత భార్య తన మెడలో దండ తీసి భర్త మెడలో వేస్తుంది, భర్త తన మెడలో దండ తీసి భార్య మెడలో వేస్తాడు. అలా పక్క పక్కన కూర్చుని దండలు మార్చుకుంటే వాళ్ళు భార్యాభర్తలని గుర్తు. అలా నేను ధరించిన మాల తీసి ఇస్తే ఆయన వేసుకున్నాడు, అందుకని ఆయనే పతి, అందుకని ఇంకా వేరుగా చెప్పక్కర్లేదు, అందుకని నేను శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకుంటాను. అమ్మో ఎంత గొప్ప కోరిక కోరావమ్మా, శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకుంటావా, కానీ మరి శ్రీ మహావిష్ణువు అంటే చాలా మూర్తులుగా ఉన్నారు, ఇందులో నువ్వు ఏ మూర్తిని చేసుకుంటావన్నారు ఆయన. అంటే ఆవిడంది, ఇన్ని రకాలుగా ఉంటాడు అంటే నాన్నగారు చెప్పండి అంది. అంటే ఆయన ఏదో 105 దివ్య దేశాల్లో శ్రీ మహావిష్ణువు ఎలా ఉంటారో ఆ మూర్తులన్నీ వర్ణించారట. వర్ణిస్తే అందుట నాన్నగారు వింటుంటే ఒక్కొక్క శ్లోకం మీరు ఒక్కొక్క క్షేత్రంలో ఉన్న మూర్తుల గురించి చెప్తున్నారు, ఇవన్నీ వింటుంటే అబ్బో ఏ మూర్తికి ఆ మూర్తే గొప్ప అనిపిస్తోంది, అలా ఏం తెలుస్తుందండి వింటే, అబ్బా అమ్మాయి తెల్లగా ఉంటాడమ్మా, అమెరికాలో ఉంటాడమ్మా, బూట్లు వేసుకుంటాడమ్మా, కోట్ వేసుకుంటాడమ్మా, పుట్టుమచ్చ ఉండదమ్మా మొహం మీద, చంద్రబింబం అమ్మా, బలానా కుటుంబరావు గారు అబ్బాయి, బలానా కోటేశ్వరరావు అబ్బాయి ఇలాగమ్మా అని చెప్తుంటే అందరి పెళ్లి కొడుకులు ఎలా ఉన్నారో సరే పిలవండి చూస్తానంది ఆవిడ. అంటే అందుకనిట ఆయన పెరియాళ్ళవారని పిలిచింది.
ఆయన అక్కడ కూర్చుని పర్ణశాలలో ఒక్కొక్క శ్లోకం చదివారట. 105 క్షేత్రాల్లో ఉన్న స్వాముల్ని వాళ్ళందరూ వచ్చి అక్కడ నిలబడ్డారు. ఇది ఆయన శక్తి. 105 మూర్తుల్ని తీసుకొచ్చి నించోపెట్టారు. నించోపెట్టి నీకెవరిని చేసుకుంటావమ్మా అని అడిగారు. అడిగితే శ్రీరంగంలో ఉన్న రంగనాథుడు ఆవిడికి బాగా నచ్చాడు. ఈయన్ని చేసుకుంటాను నాన్నగారు అందిట. అంటే మిగిలిన వాళ్ళని ఏమనుకోకండి స్వామి, మా అమ్మాయి ఈయన్ని మెచ్చుకుందంటే అయ్యో ప్రతిబింబంలాగా నేనే కదయా 105 మూర్తులుగా ఉన్నది, ఏకస్వమేవ బహుధా భవభాసిలోకే, ఆయనే కదా ఉన్న ఒక్క ఆత్మేగా ఇన్ని రకాలుగా కనపడాలి అని ఆ స్వామి రంగనాథుడు చేసుకుంటానన్నారు. మిగిలిన వాళ్ళందరూ వెళ్లిపోయారు. మిగిలిన మూర్తులు పాపం ఈ రంగనాథుడిని చేసుకుంటానని ఆవిడ మురిసిపోతోంది. అదిగో వ్యాఖ్యానంలో రాశారు, ఆ స్వామి ఒకనాటి రాత్రి గోదాదేవి దగ్గరికి వచ్చి ఆవిడతో భోగం అనుభవించారు. అంటే ఆవిడ బ్రహ్మానందమును అనుభవించింది. ఆనాడు ఆండాళ్ తల్లికి వరం ఇచ్చారట, నువ్వు ఏ పరమాత్మని కోరి ఇంత తపస్సు చేశావో అటువంటి నిన్ను నేను ఆనందాన్ని పొందినటువంటి రోజు, నువ్వు బ్రహ్మానందమును పొందిన రోజు కనుక, భోగం అనుభవించిన రోజు కనుక ఇది ఉత్తరోత్తర భోగి అని పిలవబడుతుంది అని చెప్పారట. అందుకని భోగి పండగ. అందుకని అదిగో ఆ భోగం అనుభవించి స్వామి వెళ్లిపోయారు. చాలా కాలం అయిపోయింది, ఆయన రాలేదు, ఈవిడ బెంగ పెట్టేసుకుంటోంది, అవతల కళ్యాణం జరగలేదు, ఎలాగా అని బెంగ పెట్టుకుని ఉండిపోయి ఈవిడ చాలా విరహతాపమును అనుభవిస్తూ ఆఖరిక భో విశేషమైనటువంటి వృత్తాంతం రాశారు. పరిచారికని పంపించింది. పంపించేటప్పటికి శ్రీరంగంలో శృంగార మండపంలో వసంతం ఆడుతున్నాడు ఆయన రంగనాథుడు. అప్పుడు ఈవిడ తన యొక్క భక్తి ప్రపత్తుల చేత యోగ మార్గంలో వెళ్లింది ఆయన దగ్గరికి. వెళ్లి స్వామి నీ గురించి ఆండాళి తల్లి అలమటించిపోతోంది, రావలసింది అంటే తన మెడలో పుష్పహారాన్ని చేతి ఉంగరాన్ని ఇచ్చి పంపించారు స్వామి. ఆ ఇచ్చిన తరువాత కొంతకాలం అయిన తర్వాత తన దగ్గర ఉన్నటువంటి అర్చకులకి ఆలయ అధికారులకి స్వప్నంలో కనపడి చెప్పారు. ఇవి జరుగుతుంటాయండి యథార్థంగా. అన్నవరం సత్యనారాయణ స్వామి వారు వెలిసే ముందు అనువంశిక ధర్మకర్తకి ఆయన స్నేహితుడు ప్రకాశరావు గారికి ఒకే రోజు రాత్రి కల్లోకొచ్చి చెప్పారు, నేను అంకోల వృక్షం కింద ఉన్నాను, నన్ను పైకి తీసి ప్రతిష్ఠ చెయ్యండి అని. ఎప్పుడో కాదు, ఈ మధ్య అప్పుడే అన్నవరంలో ప్రతిష్ఠ జరిగింది. అందుకని అలా కలలో కనపడి చెప్తే ఆలయ అధికారులకు ఏమని చెప్పారంటే, మీరు నా కోసం వజ్రవైఢూర్య సహితమైనటువంటి పల్లకీని ఎలా పంపిస్తారో అలా గోదాదేవికి పంపించండి, పంపిస్తే ఆవిడ పల్లకీ ఎక్కి వస్తుంది, వచ్చిన తరువాత నేను ఆవిడ్ని కళ్యాణం చేసుకుంటానని చెప్పారు. అలా కళ్యాణం చేసుకుంటానని రంగనాథుడు పలికినటువంటి మాట మేరకి పల్లకిని ఆ ఛత్రాన్ని చామరాన్ని అన్నిటినీ తీసుకుని విష్ణుచిత్తుడి ఇంటికి వెళ్లారు. విడితే విష్ణుచిత్తుల వారు ఆ రాజుగారికి కబురు చేశారు. అంతకుముందు పరతత్వ నిర్ణయంలో రాజ్యసభలో పాల్గొన్నారు కనుక రాజు తన పరివారం అంతటితో వచ్చాడు. ఓహో పెద్ద వేడుక కింద ఊరిరిగింపొకటి బయలుదేరి శ్రీరంగం చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఉత్సవమూర్తితో కలిపి అమ్మవారికి వివాహం చేశారు. చేసిన తరువాత స్పష్టంగా రాశారు, 4 వ్యాఖ్యానాలున్నాయి గోదాదేవి కళ్యాణం గురించి. 4 అన్నింటిలో ఆవిడ అంతర్ధానం అయినట్టు రాశారు. కానీ నమ్మాళ్ళవారి దగ్గరికి వెళ్ళినట్టు ఒక చోట 4 రకాలు ఈ వివాహం జరిగింది. అందులో పెద్దలు చాలా మంది అంగీకరించినటువంటిది, అందులో వైష్ణవులలో పెద్ద పెద్ద పండితులు సాధికారికంగా అంగీకరించి రాసిన వ్యాఖ్యానాన్ని మాత్రమే నేను విజ్ఞాపన చేస్తున్నాను. అందుకని ఆ తల్లికి ఉత్సవమూర్తితో వివాహం జరిగిన తర్వాత, ఉత్సవమూర్తి అంటే ఒక చోట ఉండదు కదా మూల విరాట్ లాగా, ఉత్సవమూర్తి బయటికి వస్తారు ఊరిరిగింపుకి, మూల విరాట్ ఎప్పుడు ఆలయంలో ఉంటారు. అందుకని ఆ ఉత్సవమూర్తి తర్వాత సేవకి వెళ్లిపోయారు. అంటే పొద్దున్నే తిరుమలలో చూడండి కళ్యాణానికి వస్తాయి మూర్తులు. కళ్యాణానికి ఏమిటి, సోమవారం అయితే ఏదో ఒక అర్చన ఉంటుంది దానికి వస్తారు, మంగళవారం అయితే ఒక సేవ, బుధవారం అయితే సహస్రకలశాభిషేకం, గురువారం అయితే తిరుప్పావడ, శుక్రవారం అయితే పూరాభిషేకం, ఇలా రకరకాలు నిత్య కళ్యాణోత్సవానికి వస్తాయి. ముందు వచ్చి కళ్యాణం జరిగిపోతుంది. కళ్యాణం అయిపోయిన తర్వాత ఊంజల్ సేవకి అద్దాల మండపంలో కెడతాయి. ఊంజల్ సేవ అయిపోయిన తర్వాత రంగనాయకుల మండపంలో వసంతోత్సవానికి వస్తాయి. రంగనాయకుల మండపంలో వసంతోత్సవం అయిపోయిన తర్వాత ఆ రోజు జరగవలసిన ఆర్జిత బ్రహ్మోత్సవానికి వస్తాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం అయిపోయిన తర్వాత ఇవే ఉత్సవ విగ్రహాలు బయటకు వస్తాయి. బయటకొచ్చి స్వామి తన ఉభయనాంచారులతో కలిసి సహస్రదీపాలంకార మండపంలో ఉయ్యాల లూగుతారు. ఉయ్యాల లూగిన తర్వాత ఇదే ఉత్సవమూర్తులు మళ్లీ లోపలికెడతాయి. ఇంతగా ఆ ఉత్సవమూర్తులు తిరుగుతాయి. మూలవిరాట్ లోపల ఉండిపోతారు. ఆవిడ అనుకుందిట, ఏమిటి ఉత్సవమూర్తి ఇలా తిరుగుతున్నారు, ఎప్పుడూ కదలకుండా నాతో కలిసి ఉండిపోయే మూర్తి నాకు కావాలని తండ్రి గారితో కలిసి ప్రదక్షిణం చేసి మూలవిరాట్ దగ్గరికి వెళ్లి తన చేతితో నీరాజనమిచ్చి శేషపాన్పున ఎక్కి రంగనాథుడి దగ్గర పాదముల దగ్గర కూర్చుని అంతర్ధానం అయిపోయింది. అలా రంగనాథుణ్ణి అందరూ చూస్తుండగా పొందింది.
30 పాశురములను విజ్ఞాపన చేసి ప్రతిరోజు పాశురాన్ని ఒక పూజ కింద చేసేదవిడ. పార్వతీదేవిని అర్చించిన తరువాత ఆ పాశురాల్ని చదివినట్టుగా వ్యాఖ్యానాల్లో రాశారు. ఎందుచేత అంటే కాత్యాయని వ్రతాన్ని గురించి విన్న తరువాత తిరుప్పావి చేసింది గోదాదేవి. అందుచేత అదిగో అలా చేసి రంగనాథుడి యొక్క భోగమును అనుభవించి మళ్లీ భూదేవి అంశగా ఆయన పాదములను చేరిపోయినటువంటి మహాతల్లి గోదాదేవి. అటువంటి గోదాదేవి అటువంటి భూమండలములో మణిపూస వంటి శ్రీవిల్లిపుత్తూరు అన్నారు. కారణం ఏమిటంటే అసలు భూమండలాన్ని పైకి తీసుకురాగానే తీసుకొచ్చిన ఆదివరాహమూర్తి తిరిగి ఇప్పటికొస్తుందండి ఊరే పెద్ద పెద్ద తిథులలో శ్రీవిల్లిపుత్తూరు నుంచి మాలొస్తుందో నాని నేను తిరుమలలో ఏదో ఒక ప్రత్యేక చాలా సేవలు పరమాత్మ చేయించాడు కాబట్టి నాకు ఆ సేవ జ్ఞాపకం లేదు కానీ ఒక సేవ జరుగుతుండగా శ్రీవిల్లిపుత్తూరు నుంచి మాల వస్తుందన్నారంటే నేను ఆ మాల కోసం అక్కడ నిలబడి ఎదురు చూసి దర్శనం చేశాను. శ్రీవిల్లిపుత్తూరు నుంచి తీసుకొస్తారు ముందు రోజు శ్రీవిల్లిపుత్తూరులో అమ్మవారికి అలంకారం చేసి మరునాడు ఉదయం తీసేసిన మాలని ప్రత్యేక వాహనంలో తీసుకొస్తారు తిరుమల. తీసుకొచ్చి అలంకారం చేస్తారు స్వామికి ఇప్పటికీ తిరుమలలో. ఇవన్నీ మళ్ళీ పూలబావిలో వేస్తారు. ఒక్క వెంకటాచలంలో మాత్రం స్వామికి అలంకారం చేసిన పుష్పాలని చేతిలో పెట్టరు ప్రసాదంగా. పూలబావి అని వేరే ఉంది అందులో వేసేస్తారు. మళ్ళీ అదంతా వేరు వృత్తాంతం అనుకోండి ఎందుకు అలా చేస్తారు అంటే ఇప్పుడు అవన్నీ మనకు ఎందుకు గానండి ఎప్పుడైనా వెంకటాచలం గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. అందుకని అదిగో అటువంటి స్థితి కనుక ఆ గోదాదేవి ఉన్నటువంటి ప్రాంతం భూమండలంలో మణిపూస. ఆ విల్లిపుత్తూర్ శ్రీ సంబంధంగా అమ్మవారు వచ్చింది కనుక శ్రీ విల్లిపుత్తూర్ అయింది. అక్కడ సాక్షాత్ అమ్మవారు వెలిసింది. ఆదివరాహమూర్తి యొక్క అంశ అయిన వటపత్రసాయి వెలిశారు. అక్కడ మహాభక్తుడైన పెరియాళ్వారు వెలిశారు. ఇన్ని ప్రత్యేకతలు ఉండడం చేత అన్నిటిని మించి సుదర్శనాన్ని కడిగినటువంటి పరమ పావనమైన కోనేరు వెలిసింది. అందుకని ఇన్నున్నాయి కాబట్టి అది భూమండలమునకు మణిపూస అయిన శ్రీవిల్లిపుత్తూర్. ఆ శ్రీవిల్లిపుత్తూర్లో గోదాదేవి 30 పాశురములను కలిపి మాల కింద అల్లిందిట. అల్లి రంగనాథుడి మెడలో వేసిందిట. ఈ పాటలని పాడినా చదివినా నోము చేసినా బాహ్యార్థమును విన్నా చదివినా అదే ఫలితం అన్నారు. ఏమిటి పాటలకంత ప్రాముఖ్యత ఏమిటి? ఇవి కేవలం పాటలే కదా 30 పాటలు. ఇది ఏమైనా వ్రతమా లేకపోతే ఏమైనా క్రతువు ఉందా? మరి ఎందుకు ఇంత గొప్పతనం వచ్చింది దీనికి అంటే అసలు దీన్ని బయటికి రావాలని తప్పించి ప్రాణాలు విడిచిపెట్టినటువంటి ఒక మహాపురుషుడు ఒక ఆయన ఉన్నాడు. అక్కడి లింకు తిరుప్పావైకి ఎక్కడిదో తెలుసా అండి ఇది? నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని చదువుతారే అందులో నాథముని అని ఒక ఆయన ఉన్నారు. ఆయన త్రికాలవేది మహాయోగి. ఆయన ఒకనాడు చెప్పారు నా కొడుకుకి కొడుకు మనవడిగా వస్తున్నారు. ఆయన ఆ మనవడు వైష్ణవ మతాన్ని అంతటినీ కూడా ఈ భూమండల 4 చెరగలా వ్యాప్తి చేస్తాడు. అటువంటి కారణజన్ముడు పుడుతున్నాడు ఆయనకి నేనే ఈ విష్ణు సంబంధమైనటువంటి పురాణాలు చెప్పాలని కోరికుంది అని చెప్పేవారు శిష్యులతో. కానీ పాపం ఆయనకి వృద్ధాప్యం వచ్చేసి శరీరం విడిచిపెట్టేస్తున్నారు. ఆయన కొడుకు ఈశ్వరముని అని ఆయన ఉత్తర భారతదేశం క్షేత్రాల్లో దర్శనం చేస్తుంటే రాత్రి కలలోకి వచ్చి కృష్ణ పరమాత్మ చెప్పారు నేనే నీ కడుపున కొడుకుగా పుడుతున్నాను అని. ఆ ఉత్తర భారతదేశంలో ఉండగా కొడుకు పుట్టాడు కనుక యమునా నది ఒడ్డున పుట్టాడు కనుక యమునకి నాథుడు శ్రీకృష్ణుడు కనుక కృష్ణుడు స్వప్నములో చెబితే పుట్టాడు కనుక యామునుడని పేరు పెట్టారు. ఆయన మనవడిగా రావాలి కానీ మనవడికి చెప్పుకోవాలి విద్యని తాతగారు కలవరించారు కానీ ఈలోగా శరీరం పడిపోయింది. పడిపోతుంటే ఆయన ఏమన్నారంటే పుండరీకాక్షుడన్న శిష్యుణ్ణి పిలిచి ఒరే నేను బ్రతికి ఉండడం లేదు నా మనవడు వచ్చే వరకు అందుకని నువ్వు ఈ విష్ణు సంబంధమైనటువంటి విద్యనంతటిని నా మనవడికి చెప్పు నా దగ్గర నేర్చుకున్నావు కనుక అని చేతిలో చెయ్యించుకుని ప్రాణం వదిలేశారు. ఈ విరూపాక్షుడు కూడా పెద్దవాడైపోయేటప్పటికీ కూడా ఇంకా యామునాచార్యుల వారు తయారు కాలేదు. అందుకని ఆయన శరీరాన్ని విడిచిపెట్టేస్తూ తన శిష్యుడైనటువంటి శ్రీరామమిశ్రుణ్ణి పిలిచి చేతిలో చెయ్యించుకుని యామునాచార్యుల వారికి విద్య నేర్పమని ఆయన ప్రాణం విడిచిపెట్టేశారు. తీరా నిజంగా యామునాచార్యుల వారు పుట్టి పెరిగి పెద్దవారవుతున్న సమయంలో ఈశ్వరముని ప్రాణం వదిలిపెట్టేశారు. ఈ యామునాచార్యుల వారు చదువు నేర్చుకోవలసి వస్తే ఇంత ఏర్పాటు చేస్తే చిట్ట చివరికి కాంచీనగరానికి వెళ్లి అక్కడ ఒక మహానుభావుడు ఉండేవాడు మహాభాష్య భట్టు అని ఆయన దగ్గర చదువు నేర్చుకుంటున్నారు. ఎంత చిత్రం జరిగిందంటే ఆ కాంచీ పట్టణాన్ని ఏలేటటువంటి రాజు ఒక ఆయన ఉండేవాడు. ఆయన దగ్గర ఒక పెద్ద ఆస్థాన పండితుడు ఉండేవాడు. ఆయన పేరు విద్వజ్జన కోలాహలుడు. ఆ విద్వజ్జన కోలాహలుడు దేశంలో ఎవరినైనా ఓడించాడు విద్యలో.
ఆయన అందుకుని రాజుగారిని అడిగాడు, నాకు అందరిలా నువ్వు గ్రామాలు అవి ఇస్తే కుదరదు అగ్రహారాలును, పండితుల దగ్గర పన్నులు వసూలు చేసుకు బతుకుతాను నేను, ఎందుకని ఆ పండితులు నాతో ఢీ కొట్టలేకపోయారనడానికి గుర్తుగా. సరే అలా వసూలు చేసుకోమని శాసనం చేశాడు రాజు. ఆ విద్వజ్జన కోలాహలుడు అందరి దగ్గర పన్నులు వసూలు చేసేవాడు, పండితుడు అన్నవాడు అందరు పన్ను కట్టాలి ఆయనకి, ఎందుకంటే ఆయన ఓడించలేరు కనుక. యామునాచార్యులు వారు చిన్న పిల్లాడిగా మహాభాష్య భట్టు దగ్గర చదువుకుని వీధరుగు మీద కూర్చుని సంధ్యావందనం చేస్తున్నారు. ఆ రోజున సైనికులు వచ్చి ఈ మహాభాష్య భట్టు గురించి చాలా తక్కువ చేసి మాట్లాడారు, పన్ను కట్టలేదు విద్వజ్జన కోలాహలుడికి, తీసుకెళ్లి కారాగారంలో బారేస్తాం. గురువుగారు ఇంట్లో లేరు, యామునాచార్యులు వారు అడిగారు ఎందుకు కట్టాలరా మీకు పన్నుని. అంటే మా గురువుగారు విద్వజ్జన కోలాహలుడు, ఆయన ముందు ఏ పండితుడు నిలబడలేరు, మీ గురువుగారు నిలబడలేకపోయారు అందుకు పన్ను కట్టాలన్నారు. అంటే ఈయన అన్నారు, యామునాచార్యుల వారు చిన్న పిల్లాడండి, 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉంటాయి అప్పటికి ఆయనకి. ఆయన అన్నారు, మా గురువు గారు మీ గురువు గారికి పన్ను కట్టడం ఏమిట్రా, కట్టడు, అంత అహంకరించున్నాడా మీ గురువు, నేను 2 శ్లోకాలు ఇస్తున్నాను వీటిని పట్టుకెళ్లి మీ గురువుకు చూపించని. ఓ తాళపత్రాన్ని తీసి దాని మీద 2 శ్లోకాలు రాసి ఇచ్చారు. నేను పండితుణ్ణి కాను, నేను కవిని కాను, నేను వినయము చేత సుసంపన్నుణ్ణి, కానీ ఎదురు తిరిగిన వాళ్ళ కొమ్ములు విరిచేసే మేటిగాడిని అని పద్యాలు రాశారు. అసలు ఇది పట్టుకెళ్లి విద్వజ్జన కోలాహలుడికి చూపించారు. చూపిస్తే ఆయన ఆశ్చర్యపడి, ఎవడరా బుడతాడు నా మీద ఇంత పద్యాలు రాశాడా, వాడిని తీసుకురండి అన్నారు. అంటే భటులు వెళ్ళారు, వెళ్ళి ఏదో ఈడ్చుకొస్తామని పెడితే ఆయన అన్నాడు, పండితుడికి పండితుల పట్ల ప్రవర్తించే విధానమే తెలియని దౌర్భాగ్య దేశం రా ఇది, ఇలాగా ఎదిరించిన పండితుడిని తీసుకెళ్దాం, గౌరవంతో తీసుకెడితే వస్తానని చెప్పు మీ గురువుకి అన్నారు. ఎవరా చిన్న పిల్లాడేమిటి ఇలా మాట్లాడడం ఏమిటని పల్లకి పంపించారు రాజుగారు. ఎక్కించి వస్తున్నారు. రాత్రి రాజుగారు రాణిగారితో కలిసి పడుకుని మాట అన్నారట, ఎంత చిత్రమో చూశావా, ఇన్నాళ్ళ నుంచి విద్వజ్జన కోలాహలుణ్ణి ఎదురించిన వాడు లేడు, ఇన్నాళ్ళకు బుడతడు ఎదిరిస్తున్నాడు. అంటే ఆవిడెందుట, ఏమో బుడతడని ఎందుకు అనుకోవాలి, ఏ పుట్టలో ఏ పాముందో, మీ దగ్గర ఇన్నాళ్ళ నుంచి ఉన్న రాజగురువు ఓడిపోయే రోజు దగ్గరికి వచ్చిందేమో అంది. అంటే ఆయన అన్నట, ఎంత మాట అన్నావు, విద్వజ్జన కోలాహలుడు ఓడిపోవడమా, అలాగే ఓడిపోతే నేను ఒక్కనాటి ఊహించలేను అన్నాడు. అంటే భార్య ఏంది, ఏమి ఎందుకు ఊహించలేరు, గెలిస్తే ఏమి ఇచ్చేస్తారని, అర్ధరాజ్యం ఇచ్చేస్తాను ఆ పిల్లాడికి అన్నాడు. సరే చూడండి ఆ పిల్లాడు గెలుస్తాడని. మరునాడు ఆ పిల్లాడు దిగాడు పల్లకీలోంచి. ఆయన కర్మ ఏమిటో విద్వజ్జన కోలాహలుడికి ఒక్క విషయం జ్ఞాపకానికి రాలేదు. ఆ రోజున వాదనలో ధియోయోన ప్రచోదయా, అహంకారం చేత అజ్ఞానం చేత ఆవరించి ఉన్న విద్య నశించిపోతుంది, ఆ భగవంతుని యందు శిరస్సు వంచడం తగ్గిపోయి ఇదంతా నా ప్రజ్ఞ అని ఇలా చూపించుకోవడం మొదలు కాగానే మేఘాలు కమ్మినట్టు కమ్ముతుంది పొర. ఆవిడ అనుగ్రహం ఒక్కసారి వెనక్కి వెళ్ళిందా, ఇప్పటి వరకు నేను పండితుడిని పండితుడిని అన్న వాడికి స్ఫురత్ పోతుంది. ఆ టైంకి అది జ్ఞాపకం రాదు చాలు వాడు బ్రతుకు. ఇక వేదిక మీద అంతకన్నా భయంకరమైన స్థితి ఇంకోటి లేదు. స్ఫురత్ తావిడ, ప్రచోదయా తావిడ, అందుకని జ్ఞాపకానికి రాలేదు, ఓడిపోయాడు. రాజు సంతోషంగా అర్ధరాజ్యం ఇచ్చేశాడు యమునాచార్యుల వారికి. చిన్న పిల్లాడు, రాజ్యం వచ్చింది, హాయిగా పాలించుకుంటున్నాడు, యుక్త వయస్సు వచ్చేసింది, పెళ్లి చేసేసుకున్నాడు, బయటికి రాడు, సంతోషంగా కాలం గడిపేస్తున్నాడు. ఇక్కడ ఈ శ్రీరామ మిశ్రుల వారు ఆయన ముందున్నటువంటి పునరీకాక్షుడి యొక్క గురువు గారైనటువంటి, పాపం ఆయన ఇచ్చినటువంటి మాట మేరకి ఆ నాదమునుల యొక్క కోరిక తీర్చడానికి ఈ కుర్రాడికి వైష్ణవ మంత్రాన్ని వైష్ణవ విజ్ఞానాన్ని అందించాలని చెప్పి పాపం ఈయన కూర్చున్నాడు. ఈయన బయటికి రాడు, ఆయన ముసలాడైపోతున్నాడు. ఎలాగరా ఈ పిల్లాన్ని రక్షించడమని రోజు వెళ్ళి రాజుగారిని అడిగేవాడు. రాజుగారిని ఒక్కసారి దర్శనం ఇప్పించండి, అడిగితే దర్శనం కుదరదు, నేను చాలా ఇబ్బందిలో ఉన్నాను, ఇప్పుడు చాలా రాచ వ్యవహారంలో ఉన్నాను, వెళ్ళిపోమనేవాడు. తిరిగి 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 విసిగి వ్యాసారిపోయి ఆయన ఒక రోజున పూజ చేస్తూ రంగనాథుడికి చెప్పుకున్నారు కళ్ళనీళ్లతో, మా గురువులు మహానుభావుడు ఆ నాథమునులు చెప్పారు, నా మనవడు వస్తున్నాడు, వాడు వైష్ణవ మతాన్ని నిలబెడతాడన్నారు, ఆ పిల్లాడు రాజు అయిపోయి అసలు నా మొహమే చూడటం లేదు, ఇంకా నేను చెయ్యగలిగింది ఏం లేదు శ్రీరంగనాథ, ఏమైనా ఉంటే నువ్వే చూసుకో అన్నారు. అంటే పూజామందిరంలో మాటలు వినపడ్డాయి, అంత బెంగెట్టుకోకోయ్, నీ ఇంటి పక్కనే ముళ్ళ ముస్తే కూర ఉంది కదా, రోజు పట్టుకెళ్ళి ఆ వంటశాలలో ఇమ్మన్నారు. అంటే ముళ్ళ ముస్తే కూర అని నీటి పక్కన పెరుగుతుంది, ఆ కూర రోజు తింటే విడిచిపెట్టకుండా ప్రతిరోజు తినాలి, తింటే ఏమవుతుందంటే విషయ భోగముల మీద ఆ లంపటం వదిలిపోయి వైరాగ్యం వస్తుంది ఆ కూర తింటే, దానికి ఆ లక్షణం ఉంది. అందుకని ఆ ముళ్ళ ముస్తే కూర పట్టుకెళ్లి పాపం రోజు ఈయన ఈ శ్రీరామ మిశ్రుల వారు వంటశాలలో ఇచ్చి రాజుగారికి పెట్టమనేవారు. ఆ వంటవాడిని ఏదో మంచి చేసుకుంటే ఆయన వండేవాడు విస్తట్లో వేశారు. కానీ రాజశాసనం ఏమిటంటే వండి వడ్డించేటప్పుడు వంటవాడు రాజుతో మాట్లాడకూడదు, అందుకని ఈయన వడ్డించడమే అంతే, పులుసో అంటే వేయడమే అంతే, కానీ పులుసు బాగుందా అని అడగకూడదు. అందుకని ఆయన వడ్డించేవాడు, ఈయన తింటుండేవాడు. ఎక్కడది ఈ కూరని ఆయన అడిగేవాడు కాదు, పాపం ఎవరో పట్టుకొచ్చారని ఈయన చెప్పేవాడు, అత్తలకాయ ఎగిరిపోతుంది ఆయన వెళ్ళిపోయేవాడు. ఇలా కొన్ని నెలలు అయిపోయింది కానీ ఆయనకి వైరాగ్యం ప్రారంభమైంది ఆ ముస్తే కూర తిని.
కానీ పాపం రోజు వచ్చి అడుగుతుండేవాడు శ్రీరామ మిశ్రుడు. ఏమయ్యా ఏమైనా అడిగాడా నా గురించి, ఎవరు తెచ్చారు ఈ కూరని ఏమైనా అడిగాడా అని. బే తినెళ్ళిపోయాడు ఆఖరికి. ఓ రోజు ఇంటికి ఎడుతుంటే వర్షం పడింది, చలేసింది, జ్వరం వచ్చింది, ఇంట్లో పడిపోయాడు. 10 రోజులు అయిపోయింది, ముసలాయన అయిపోయాడు. ఎన్నాళ్ళు ముళ్ళ ముస్తకూర పెడితే మారుతాడు రాయన, నా వల్ల కాదు రంగనాథ, ఇంకా నేను చెయ్యగలిగింది లేదు అన్నాడు. ఆ రోజున రాజుగారు భోజనం చేస్తూ వంటవాడిని పిలిచి రోజు ఒక ఆకుకూర పెట్టేవాడివి పెట్టలేదే అన్నాడు. అంటే వంటవాడన్నాడు, మహాప్రభో మాట్లాడితే తలకాయ పోతుందని నేను చెప్పలేదు గాని ఎవరో వృద్ధుడైన వైష్ణవుడు ప్రతిరోజు ఈ ఆకుకూర తెస్తాడు, మీకు పెట్టమన్నాడు, పెడుతున్నాను. ఎందుచేతనో ఒక 10 రోజుల నుంచి ఆయన రావట్లేదు. ఆయన మీ దర్శనానికి కొన్ని 100 మార్లు ప్రయత్నించారు, మీరు దర్శనం ఇవ్వలేదు అన్నాడు. అరే అలాగా ఒక వైష్ణవుడు వృద్ధుడు నా కోసం ఆకుకూర తెస్తున్నాడు ఆ రోజు, ఈ మాట నీకు కనపడితే నా దర్శనానికి పంపించన్నాడు అని వెళ్ళిపోయాడు రాజు. ఈయన ఇంకా విసిగెత్తిపోయి వెళ్ళడం మానేశాడు. ఇంకా చిట్ట చివరి ప్రయత్నం, రంగనాథ ఇక నేను వెళ్ళను సుమా, నా మీద నువ్వు ఆశెట్టుకోవద్దు, ఇవాళ ఒక్కరోజు పట్టికెడుతున్నాను కూరని ఓ రోజున మెల్లిగా వణుకుతూ పాపం ఆ కూర పట్టుకుని వెళ్ళారు. వెడితే వంటవాడు గభాలను కౌగిలించుకుని, మహానుభావ మీ గురించే చూస్తున్నాను, రాజుగారు అడిగారు దర్శనం చేయండి అన్నాడు. రాజుగారి దగ్గరికి ప్రవేశపెట్టారు. రాజుగారు ఆయనని చూడగానే ఆయన దివ్యమైన తేజస్సు చూసి సింహాసనంలోంచి లేచి కాళ్ల మీద పడ్డాడు. పడి, నా కోసం ఎందుకు తెచ్చారు ఈ ముళ్ళ ముస్తే కూర ఇన్నాళ్ళ నుంచి అని అడిగాడు. అడిగితే, ఏమీ లేదండి, మీ తాత ముత్తాతలు పెద్ద నిధి ఒకటి సంపాదించి పెట్టారు, దాన్ని మీకు ఇమ్మన్నారు, ఎలాగో అలా మీ దర్శనం అయితే ఆ నిధి మీకు అప్పజెప్పేద్దాం, పెద్దవాడిని అయిపోతున్నాను కదా అని మిమ్మల్ని అడుగుదామని ఏదో ఒక అనుబంధం పెట్టుకోవడానికి కూర తెచ్చాను. అంటే రాజన్నాడు, అయ్యో దానికేముంది, ఇప్పుడే సైన్యంతో వచ్చేసి ఆ నిత్య ఇచ్చేసుకుంటాను, ఎక్కడుంది చెప్పండి అన్నాడు. అంటే అబ్బాయి అలా కుదరదు రాజా, దానికి ఒక చిన్న షరత్ ఒకటి ఉంది, కొంచెం మీరు భగవద్గీత 18 అధ్యాయాలు చదివేస్తే తీసుకెళ్లి మీకు ఆ నిధి ఇచ్చేస్తామన్నాడు. భగవద్గీత అప్పటికి ఆయనకి కూడా ఈ కూర తిని 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 అసలు నేను ఎందుకు వచ్చానన్న వైరాగ్యం ప్రారంభమైంది. అందుకని ఆ భగవద్గీత ఎవరో మళ్ళీ నేను కొత్తగా పండితుండి ఎక్కడ చూసుకుంటాను, మీరే చెప్పకూడదా రోజు అన్నాడు. అంతకన్నా భాగ్యమా మహానుభావ, నాధమునుల కోరిక తీరుతుందని ప్రతిరోజు వచ్చి 18 అధ్యాయాలు చెప్పాడు. పూర్ణమైన వైరాగ్యం వచ్చింది రాజుకి. ఇప్పుడు చూపిస్తారా నిధిని అని అడిగాడు. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను మహారాజా, రెండని తీసుకెళ్లాడు శ్రీరంగానికి. తీసుకెళ్లి ఆ శ్రీరంగనాథుడు ఇలా పడుకుని దక్షిణ దిక్కికి చూస్తూ ఇలా పడుకుని ఉంటారు. ఆ పాదముల దగ్గర శ్రీదేవి భూదేవి ఉంటారు. ఆ శ్రీరంగనాథుడి పాదాలు చూపించి, ఇదే మీ తాత ముత్తాతలు మీకు ఇచ్చిన పెన్నిధి, ఈ పెన్నిధిని మళ్లీ మీకప్ప చెప్పాలని ఆ పాదములను కొలిచేటటువంటి వైష్ణవుల యొక్క భక్తి, ఆ సాహిత్యము, ఆ సంపద ఇవన్నీ నిలబెట్టేటట్టుగా మీరు ఒక గొప్ప ఆచార్యులు కావాలని మీ తాత అపేక్షించారు, కానీ మీరు రాచరికంలో పడిపోయారు అని చెప్పి శ్రీరంగనాథుడి పాదాలు చూపించి అది నిధి అని చెప్పారు. వెంటనే ఆయన ఏం చేశాడంటే తన కొడుక్కి పట్టాభిషేకం చేసేసి శ్రీరంగంలో పర్ణశాల నిర్మించుకుని 5 పుస్తకాలు రాశారు. రాసి దేశంలో ఎందరో పండితుల్ని ఓడించి వైష్ణవ మతాన్ని స్థాపించారు. ఆయన స్థాపించిన వారు 120 సంవత్సరాలు బ్రతికారు యమునాచార్యుల వారు. 120వ సంవత్సరంలో ఆయన శరీరాన్ని విడిచిపెట్టేసే ముందు రామానుజాచార్యుల వారికి కబురు చేశారు ఒకసారి రమ్మని. రామానుజాచార్యుల వారు కంచిలో ఉన్నారు ఆ సమయంలో. ఆయన శ్రీరంగం వచ్చేంత వరకు ప్రాణాలు నిలబెట్టుకోలేక యమునాచార్యుల వారు శరీరం విడిచిపెట్టేశారు. ఈయన పొద్దున్న శరీరం విడిచిపెట్టారు, మధ్యాహ్నానికి రామానుజాచార్యుల వారు వచ్చారు. వస్తే అరేరే ఆయన జీవించి ఉండగా దర్శనం చేయలేకపోయానని బెంగబెట్టుకుని బాధపడ్డారు. బాధపడి ఆ భౌతిక కాయాన్ని తిప్పడంలో కుడి చేతి 3 వేళ్లు ఇలా ముడుచుకుపోయి కనపడ్డాయి యమునాచార్యుల వారికి. అదేమిటి, ఈయన బతికున్నప్పుడు కూడా ఇలాగే వేళ్లు ముడుచుకుని ఉండేవా అని అడిగారు. అడిగితే ఏమో తెలియదు, అలా ఉండేవు కావు, చేతులు బాగానే ఉండేవి, ఎందుకో చచ్చిపోయిన తర్వాతే ఈ 3 వేళ్లు ముడుచుకున్నాయన్నారు. అప్పుడు రామానుజాచార్యుల వారు ఆలోచించి, ఈయనకేవో తీరని కోరికలు 3 ఉండిపోయాయి, అవి నేను నాకు చెప్పాలనుకున్నారు, అందుకే నాకు కబురు చేశారని ఒక్కసారి అంతర్ముఖులై ధ్యానం చేసి 3 ప్రతిజ్ఞలు చేశారు. బ్రహ్మసూత్రాలకి వైష్ణవతత్వంగా నేను భాష్యం రాస్తాను, అది మీకు తీరని కోరికగా ఉండిపోయింది కాబట్టి నేను ఆ కోరిక తీరుస్తానన్నారు. ముడుచుకుపోయిన వేళ్లలో ఒక వేలు పైకి తెరుచుకుంది, అందుకని రామానుజులు శ్రీభాష్యం రాశారు. 2వ కోరిక, ఇంతకు పూర్వం ఆళ్వారులు గోదాదేవి వంటి వారు వ్రాసి పాడినటువంటి పాటలు జనసామాన్యంలో ప్రచారంలో లేవు, వాటిని నేను ప్రయత్నపూర్వకంగా ప్రచారం చేసి ఆ పాటలకి ఆ వ్రతాలకి ఒక స్థాయిని కల్పిస్తానని ప్రతిజ్ఞ చేశారు. 2వ వేలు తెరుచుకుంది. మళ్ళీ మీకులా బెంగ పెట్టుకుని విడిచిపెట్టకుండా ఈ పీఠానికి నేను ఉండగానే సమర్థుడైనటువంటి ఉత్తరాధికారిని నియమిస్తానని ప్రతిజ్ఞ చేశారు. 3వ వేలు తెరుచుకుంది.
అందుకని ఆయన ఉండగానే పరాశర భట్టర్లను తీసుకొచ్చి ఉత్తరాధికారిగా నియమించారు. అదిగో రామానుజాచార్యుల వారు చేసినటువంటి ప్రతిజ్ఞని నిలబెట్టుకోవడానికి ఆనాడు గోదాదేవి చేసినటువంటి వ్రతానికి ప్రాచుర్యం కల్పించారు. కల్పించి అది యామునాచార్యుల వారికి ఉండిపోయిన కోరిక. అది శ్రీ మహావిష్ణువు యొక్క సంకల్పం. ఇటువంటి వ్రతం కలియుగంలో అందరికీ అందాలి అని. అందుకని అదిగో అందుచేత ఫలస్తుతి పాశురం దగ్గరకు వచ్చేటప్పటికే అంత చిత్రమైన మాట మాట్లాడారు. భూమండలంలో మణిపూస వంటి శ్రీవిల్లిపుత్తూరులో జన్మించినటువంటి నిత్యము తులసిమాలలు ధరించేటటువంటి భట్టనాథుడు. నిత్యం తులసిమాలలు ధరించేటటువంటి వారు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి బ్రహ్మగారు ఆవిర్భవించారు. బ్రహ్మగారు ఆవిర్భవించినటువంటి మొట్టమొదటి తామర పువ్వు శ్రీ మహావిష్ణువు యొక్క నాభిలోంచి వచ్చింది. ఆ తామర పువ్వు యొక్క మూలము అంటే ఆ గింజ శ్రీ నారాయణుడు. అందుకని నారాయణ స్వరూపంగా మెడలో తులసిమాలలు వేసుకుంటారు. అంతటి మహాభక్తుడైనటువంటి విష్ణు చిత్తుల యొక్క కుమార్తెగా వచ్చిన గోదాదేవి అనడంలో ఆ శ్రీవిల్లిపుత్తూరుని ఆ గోదాదేవిని ఆ భూదేవిని ఆ ఆదివరాహమూర్తిని యామునాచార్యుల్ని రామానుజుల్ని వారి కోరికని ఇన్నింటిని జ్ఞాపకం చేస్తున్నారు. అందుకని వచ్చినటువంటి ఈ తిరుప్పావైని ఈ 30 పాశురములను కేవలముగా చదివినా అందరికీ ఆ భాష అర్థం కాదు కదండి. అందుకని అర్థం కాకుండా చదివినా లేదు అర్థముతో ఆ వ్రతమును అనుసంధానము చేసినా లేక కేవలము పైన ఉండేటటువంటి దాని అర్థాన్ని తెలుసుకోవడానికి ఆ వ్యాఖ్యానాన్ని చదివినా విన్నా చెప్పినా ఆనాడు గోదాదేవి ఎటువంటి ఫలితాన్ని పొందిందో, ఎటువంటి ఫలితాన్ని పొందింది? శ్రీరంగనాథుడిలో ఐక్యాన్ని పొందింది. గోపికలు ఎటువంటి ఫలితాన్ని పొందారో, వాళ్ళు ఎటువంటి ఫలితాన్ని పొందారు? పరమేశ్వరుని నుంచి విడివడవలసినటువంటి అవసరము లేని నిత్య సంశ్లేషాన్ని అనుభవించారు. అటువంటి ఫలితాన్ని అందరూ అనుభవిస్తారు.